ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ కరారు అయ్యర్ లేకుండానే ఫిట్మెంట్ వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శుభవార్తలు పన్నెండవ వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్ ఆల్రెడీ సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి త్వరగతన పిఆర్సీ కమిటీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సిఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో పన్నెండవ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది మరో పది మందితో సహా మొత్తం మీద సిఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన పన్నెండవ పీఆర్సీ కమిటీకి అడుగులైతే వేస్తున్నారు అయితే జూన్ ఐదున అంటే ఇంకొక టూ డేస్లోనే మనకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే ఉంది ఈ సమావేశంలో కొత్త వేతన సవరణ కమిటీ నియామకంపై ప్రకటన చేయబోతున్న ఏపీ ప్రభుత్వం అయితే ఐఆర్ లేకుండానే డైరెక్ట్గా పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి పిఆర్సీ కమిటీకి మార్గనిర్దేశం చేయనున్న జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎప్పటిను ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నటువంటి వారి యొక్క రెగ్యులరైజేషన్ సంబంధించి గుడ్ న్యూస్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అంచనా ఇక సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించాలని సీఎం నిర్ణయించడం జరిగిందండి సో వీటన్నిటికీ సంబంధించి మనకి జూన్ ఐదున జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ వేగంగా జరగడానికి ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసిందండి ఇంకో నెలలో మనకి పాత పిఆర్సీ గడువు ముగిసి కొత్త పిఆర్సీ స్టార్ట్ అవ్వబోతుంది ఈ లోపే కొత్త పిఆర్సీ జూలై ఒకటి నుంచే అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుండు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎంతో ఆశపడుతున్నారు అయితే ఇకపోతే పిఆర్సీ బకాయిలకు సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి వీటి మీద కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో న్యూస్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఎటగాళ్ళకు ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేయడానికి ప్రభు ప్రభుత్వం కసరత్ అయితే స్టార్ట్ చేస్తుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే